రైట్ సార్, సుందరరామ్ శర్మ గారు జాయిన్ అయ్యారు, అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి సుందరరామ్ శర్మ గారు. ప్రతిపక్షాలకు, ప్రతిపక్షాలనికే కాదు పౌరులందరికీ ఇంతకుముందు కృష్ణాంజనేయులు గారు చెప్పినట్టుగా 19(1)(a) ప్రకారం రాజ్యాంగంలో కల్పించిన వెసులుబాటు ప్రకారం వాళ్ళకి హక్కు ఉంటుంది ఎక్కడైనా మన భావ వ్యక్తీకరణ ప్రచారం చేసుకునే ఒక ఇది. దానికి విఘాతం కలిగిస్తూ, ఆ మానవ హక్కులకు విఘాతం కలిగించే విధంగా ఇవాళ మీ ప్రభుత్వం, ఇన్ ద సెన్స్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం వ్యవహరిస్తోంది అనేది ప్రధానంగా మీ పార్టీ మీద వస్తున్న, మీ ప్రభుత్వం మీద వస్తున్న ఒక ఆరోపణ. అండ్ ఇంకొకటి ఏంటంటే, ప్రజా సంకల్పయాత్ర చేశారు కదండి నవంబర్ 6, 2017 నుంచి 2019 జనవరి 10 వరకు 341 రోజుల పాటు 3648 కిలోమీటర్లు జగన్మోహన్ రెడ్డి గారు. సో ఆ ప్రజా సంకల్పయాత్రలో ఎక్కడా కూడా ఎటువంటి అడ్డంకులు సృష్టించలేదు, ఎటువంటి ఇబ్బందులు క్రియేట్ చేయలేదు, చాలా స్వేచ్ఛగా ప్రజా సంకల్పయాత్ర చేసుకునే అవకాశం ఇచ్చాం, ఏం మాట్లాడినా ఎవరు కూడా ఎటువంటి కవ్వింపు చర్యలకు దిగలేదు, పోలీసులు కూడా సహకరించారు అని చెప్పి మాణిక్రావు గారు చెప్తూ ఉన్నారు, కృష్ణాంజనేయులు గారు కూడా అదే విషయం చెప్తున్నారు. ఈ విషయంలో వాస్తవం కూడా ఉంది, పెద్దగా చెదురు మధురు ఘటనలు తప్ప పెద్దగా ఎక్కడ ఇబ్బంది పెట్టింది లేదు జగన్మోహన్ రెడ్డి గారిని. ఆ 3648 కిలోమీటర్ల పొడవున ఆయన పాదయాత్రలో, ప్రజా సంకల్ప యాత్రలో. కానీ చంద్రబాబు నాయుడు గారు వరుసగా 7 సార్లు గెలిచిన ఆయన సొంత నియోజకవర్గం కుప్పంలో ఆయన ఏదో పాపం ప్రచారం చేసుకుంటూ ఉంటే కావాలని చెప్పి అడ్డుకుంటూ ఉన్నారంట, ఏం చెప్తారు శర్మ గారు? సార్, రవి గారు, మీకు, కృష్ణాంజనేయులు గారు, మాణిక్యాలరావు గారు, మా బ్రదర్ సుందర్, విజయ్ కుమార్ గారు, అందరికీ నమస్కారం. నమస్కారం. బాగుంది. మా అంటే ఒకటి ఏమిటంటే, మా కృష్ణాంజనేయులు గారు చెప్పినా, సుందరప్ప విజయ్ కుమార్ గారు చెప్పినా, మాణిక్యాలరావు గారు చెప్పినా, ప్రతిపక్షంలో ఉన్నారు కాబట్టి మా ప్రతిపక్షాలను ప్రతిపక్షాలం అంటారు. వీళ్ళు అధికారంలో ఉన్నప్పుడు ఏం చేశాము అనేటువంటిది జనరల్గా ఏమి మాట్లాడరు. నేను ఇవాళ ఏం చెప్పదలుచుకోండి, ఫస్ట్ అసలు అధికారంలో మీరున్నప్పుడు ఇందాక నుంచి మీరు అంటున్నారు మేము జగన్మోహన్ రెడ్డి గారు 3648 కిలోమీటర్లు చేశారు అది ఇదే. ఆయన ప్రతిపక్ష నాయకుడిగా ఉన్నప్పుడు నాకు బాగా గుర్తు, గుంటూరులో ఆయన నిరాహార దీక్ష చేస్తాము అంటే ఆ యొక్క ఇదిని మొత్తాన్ని ఎత్తిచ్చేశారు. ఎందుకంటే ఎవరో వస్తున్నారు రాజధానిది, రాజధానిలో అని చెప్పి సెక్షన్ 30+144 సెక్షన్ దరిదాపుగా చంద్రబాబు నాయుడు గారు ఉన్నంత కాలం అమలు పరిచి అక్కడ ఎవరు ప్రతిపక్ష నాయకుడు ధర్నాలు కూడా చేయకుండా చేసినటువంటి ఘనత ఆ రోజున చంద్రబాబు గారిది. తర్వాత మీరు ఆయన యాత్ర చేస్తూ ఉంటే ఏమి జరగలేదు అని చెప్పనంటున్నారు. అంతేకాదు, ఆయన విశాఖపట్నంలో శాంతియుతమైనటువంటి బీచ్ రోడ్లో నేను చేస్తాను అని చెప్పనంటే ఎయిర్పోర్ట్లో ఆయన ఆపేసేసి ఇక్కడ ఏదో సమ్మిట్లు కన్విట్లు ఏవో జరుగుతున్నాయి అందుకే ఎవరిని రానివ్వము అని చెప్పడం కూడా జరిగింది ఆ రోజు. ఇక మీరు పాదయాత్ర గురించి చెప్తున్నారు, అసలు ఎంత పెద్ద రచ్చగొట్టులు చేశారంటే వీళ్ళు జగన్ గారు వచ్చేసేసి అమరావతిలో పాదయాత్ర చేసి వెళ్ళిపోతా ఉంటే పసుపు నీళ్ళతో శుద్ధి చేసి ఇతను ఇక్కడికి రాకూడదు అనే అసలు ఎంతటి దారుణమైనటువంటి ఇదంటే, అది ఒక ప్రతిపక్ష నాయకుడు ఒక ప్రజాధరణ ఉన్నటువంటి జననేతను పోయి ఆయన వచ్చేస్తే పసుపుతో శుద్ధి చేశారు ఈ తెలుగుదేశం పార్టీ వాళ్ళు అంటే ఏ రకంగా రెచ్చగొట్టారండి? ఏం చేశారు ఆ రోజు చేయలేదని చెప్పి మీరు ఎట్లా అంటారు? నెక్స్ట్ ఆయన వరకు వచ్చేసేసరికల్లా ఓదార్పు యాత్ర చేసేటప్పుడు ఎన్ని అడ్డంకులు ఎదుర్కోలేదు ఆయన? మహబూబాబాద్లో ఏం జరిగింది? ఇవన్నీ మర్చిపోవద్దు, ఏ పార్టీ అధికారంలో ఉన్నా సరే. ఇది జరగలేదా? చంద్రబాబు గారికి ఇవన్నీ తెలియదా? లేదా చంద్రబాబు గారు వెనకాల లేడా అని అడుగుతున్నాను నేను వాటి నుంచి. ఇంకొక విషయం నేను చెప్తా ఉన్నాను, ప్రతిపక్షములకి మాకు స్వేచ్ఛ ఉంది, భావ ప్రకటన స్వేచ్ఛ ఉంది, డెఫినెట్గా అందరికీ ఉంది, ప్రతి పౌరుడికి స్వేచ్ఛ ఉంది. స్వేచ్ఛ ఉంది కదా అని చెప్పని ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడతారా? ఆ రోజున ఏమన్నా జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడారా? లేదు కదా. నెక్స్ట్ ఇవాళ ఏదో కొత్తగా జరుగుతున్నట్టు చెప్తారండి, ముద్రగడ పద్మనాభం గారిది ఏమైందండి? ఆ రోజున ముద్రగడ పద్మనాభం గారి ఆయన చూడటానికి వెళ్ళేవని కూడా ఆధార్ కార్డులు అడిగారే, ఆధార్ కార్డు చూపించిన వాళ్ళని కూడా రానివ్వలేదే. ఆయనే చెప్పారే తన భార్యని కొడుకుని కోడల్ని కూడా తిట్టకుండా తిట్టారని చెప్పారే ఆయన. మరి ఆ రోజున ఈయనకి పోలీసులు ఎవరు పక్కన ఉన్నారో లేకపోతే ఏం జరిగిందో చంద్రబాబు గారికి తెలియదా? లేకపోతే అది ఏమైనా శాంతియుతమైనటువంటి ఇది జరిగిందా? ఆ రోజున ఎంతమంది పోలీసులు పెట్టారండి? అసలు ఆ పట్టణం ఎంత, ఆ నగరం ఎంత, ఉన్నటువంటి పోలీసులు ఎంతమంది ఉన్నారు, ఆయన ఏ రకమైనటువంటి ఇది పెట్టారు? ఆయన చెప్పారు ఒక హాస్పిటల్లో ఎక్కడ ఒక గదిలో ఇది చేసుకోవడానికి ఇబ్బంది పెట్టినటువంటి పరిస్థితిని ఆయన చెప్పారే. చంద్రబాబు గారి యొక్క పరిపాలన మొత్తం 14 సంవత్సరాలు కూడా అరాచక పరిపాలన అని చెప్తున్నాను నేను. ఏమంటే వందవీటి రంగా గారు చచ్చిపోయింది ఎవరి సమయంలో అండి? వందవీటి రంగా గారు చనిపోయింది ఎవరి సమయంలో అండి? ఒక ప్రతిపక్ష నాయకుడు ప్రజాదరణ ఉన్నటువంటి ఒక వ్యక్తిని ఏ రకమైనటువంటి ఇది ఏ ప్రభుత్వంలో జరిగిందండి అది? ఇవాళ ఇవన్నీ చెప్తే ఎట్లానా? ఆ రోజు తొలి ఘటన జరగంగానే చెప్పింది ఏంటండి, కడపలో రాయలసీమ వాళ్ళన్నారు అరెస్ట్ చేసింది ఎవరినండి? అక్కడ ఉన్నటువంటి గోదావరి జిల్లాలో ఉన్నటువంటి టాప్ నాయకుల్ని వాళ్ళందరినీ, కానీ మా జగన్మోహన్ రెడ్డి గారు రాగానే వాళ్ళందరి మీద కేసులు తీసేశారు. అది జగన్మోహన్ రెడ్డి గారు చేసేది, ఆయన మంచి చేస్తాడే తప్ప ఎక్కడ ఇది చేయలేదు. పెట్టినటువంటి కేసులు మొత్తాన్ని కూడా తీయించేసాడు. నిజంగా ఎంతో మంది బాధపడ్డారు. మొన్న కూడా చెప్తున్నారు ఆ రైల్వే కేసు గురించి మేము ఎళ్ళొస్తున్నామండి అని చెప్పారండి, అది మన చేతుల్లో లేదు, కానీ మిగతా కేసులన్నింటినీ తీసేశారు. సార్ ఒక్క సెకండ్, ఇవాళ రోజున
ఇంకొకటి జగన్మోహన్ రెడ్డి గారైనా ఎవరైనా కూడా ప్రభుత్వం తన పని తను చేసుకుపోతుంది. కానీ చంద్రబాబు గారి గురించి మాత్రం చెప్పాలి. అరాచకాన్ని సృష్టించడంలో ఆయన మొదటి వాడు. నేను చెప్పట్లేదు ఈ మాట. దగ్గుపాటి వెంకటేశ్వర గారు సబ్జెక్టివ్ కరెక్షన్ సార్, రవి గారు సబ్జెక్టివ్ కరెక్షన్, ఆయనే చెప్పారు. ఆయన ఎవరో సరిపోతే బస్సులు ఏమి కాలేదు, ఇదేం బంధు అని చెప్పని అన్నాడు అని చెప్పని సబ్జెక్టివ్ కరెక్షన్. ఇది చంద్రబాబు గారి యొక్క నైజం, చంద్రబాబు గారి యొక్క ఇది. అది ఇంకొకటి చెప్తున్నా నేను ఇవాటి రోజు. కుప్పంలో చంద్రబాబు గారు వస్తే ఎవరికి ఏమీ పట్టదు. మాకు ఇవాళ 151 కాదు, జగన్మోహన్ రెడ్డి గారి నోట్లో నుంచి వచ్చింది 175, దానికోసం మేము వెళ్తాము. ఇవాటి రోజున అక్కడ ఉన్నటువంటి ఒక వ్యక్తి, పోటీ చేసేటువంటి వ్యక్తిని పిలిచి అక్కడ ఉన్న కార్యకర్తలకి ఇతన్ని మీరు గెలిపించుకోండి, నేను మంత్రి చేస్తాను అంటే తప్పేమిటంటే అది అరాచకం ఎట్లా అవుతుందండి? అది తప్పు కాకపోవచ్చు సార్, ఇప్పుడు అది తప్పు కాకపోవచ్చు. మీరు గెలిస్తే మంత్రి పదవి ఇస్తారని గతంలో జగన్మోహన్ రెడ్డి గారు చాలా మందికి హామీ ఇచ్చారు, కొంతమందికి నెరవేర్చారు, కొంతమందికి నెరవేర్చలేదు. అది వేరే టాపిక్. ఉత్సాహపరచడానికి, ఎంకరేజ్ చేయడానికి ఓకే సార్, కానీ కావాలని చెప్పి రెచ్చగొట్టే విధంగా చేస్తున్నారు. ఇప్పుడు ఎవరైతే అక్కడ వైసీపీ ఎమ్మెల్సీ ఉన్నారో భరత్, ఆయన అక్కడ ఇన్ఛార్జ్ కదా, ఆ ఇన్ఛార్జ్కి ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చారట క్లియర్గా, కావాలని చెప్పి చంద్రబాబు నాయుడు గారు వస్తే గొడవలు సృష్టించండి అని చెప్పి. మరి ఇందులో వాస్తవం ఎంత సార్? ఇప్పుడు అదే చెప్పబోతున్నాను సార్. ఇప్పుడు భరత్ అనేటువంటి ఆయన ఒక ఎమ్మెల్సీ, అక్కడ ఉన్నటువంటి లోకల్ నాయకులు. లాస్ట్ టైం చంద్రమౌళి గారు వాళ్ళ తండ్రి పోటీ చేశారు. చంద్రబాబు గారి యొక్క అరాజక అకృత్యాలను బయటికి తీసినటువంటి వ్యక్తి చంద్రమౌళి గారు. ఈయన దొంగ ఓట్లను దగ్గర 18,000 ఓట్లను తీయించేసినటువంటి వ్యక్తి ఆయన. ఆయన కష్టపడి ఓటర్స్ లిస్ట్ లో ఉన్నటువంటి దొంగ ఓట్లన్నీ చేయించేశాడు. అది కూడా ఆయనకు కోపం ఉంది చంద్రబాబు నాయుడు గారికి, అందుకనే మన మెజారిటీ తగ్గింది ఆయనకి. ఇవాళ రోజున నేను ఏమని చెప్తున్నానంటే, భరత్ అనేటువంటి ఆయనని పిలిచి ఎస్ నువ్వు బాగా పనిచేసుకో, అక్కడ ఉన్నటువంటి వాళ్ళకి డెఫినెట్ గా ఉత్సాహిస్తారు, ఇతన్ని బాగా గెలిపించుకోండి, గెలిపించుకుంటే అనేటువంటి మీరు చెప్పినట్టు ఉత్సాహం చేస్తారు. అయితే ఈ కుప్పంలో ఇవాడు చంద్రబాబు గారు వస్తే భయపడాల్సిన పనే ఉందండి, అసలు నాకు అర్థం కావట్లేదు. మొన్నటిదాకా రాలేదండి, మొన్న వచ్చి అక్కడ చెప్పలే ఇదేంది ఒక సైడ్ లవ్ కాదు నాయన, నాకు రెండో సైడ్ లవ్ కావాలా, ఆయన ఏం చేస్తున్నాడు అని చెప్పుకోలేదా? అక్కడ ఉన్నటువంటి కుర్రాళ్ళందరూ జూనియర్ ఎన్టీఆర్ బట్టరా, నువ్వు మీ అబ్బాయి పనికిరారని చెప్పని చెప్పలే? ఇవన్నీ జరిగినప్పుడు ఏమన్నా జరిగిందా? ఇవాటి రోజున చంద్రబాబు గారికి అర్థమైంది ఏంటంటే, కుప్పంలో ఇంకా అవకాశం లేదు, ఇల్లు కట్టుకునేదండి ఇన్నేళ్ల పాటు ఉన్నటువంటి ఒక వ్యక్తి, ఆఫీస్ ఓపెన్ చేసుకోలేదండి ఈ రోజు వరకు ఆయన అక్కడ. అటువంటి ఆయన్ని ఇంక వాళ్ళు తిరస్కరించబోతున్నారు, దానికోసం అని చెప్పని ఆయన వెళ్ళాడు. ఆయన చేయగలిగింది ఇప్పుడు ఏంటి అక్కడ? రెచ్చగొట్టడం. నేను చెప్తున్నా మీకు, మొదటి రోజున ఆయన రెచ్చగొడుతున్నాడు. ఇప్పుడు ఇంకొకటి చెప్తాను సార్, మీరందరూ అంటున్నారు ప్రతిపక్ష నాయకుడు, సీనియర్ నాయకుడు, దేశంలో పెద్ద ఇది 14 సంవత్సరాలు, ఆయన ఏమన్నారండి? నాకు ఒక 10 నిమిషాలు సమయం ఇవ్వండి, పోలీసులు అందరూ ఉండండి, మీరు అందరు రండి, పెద్దిరెడ్డి గారు మీరు రండి, మీ సలహాదారులు అందరు రండి, 10 నిమిషాలు సమయం ఇవ్వండి నాకు చాలు అంటున్నాడే. దేనికండి 10 నిమిషాలు? దేనికి సమయం ఇవ్వండి? అదే ఏదో ఈ మన ఈనాడు పేపర్లోనే వచ్చింది సార్ అది. ఒక్క నిమిషం. నేను మీకు చెప్తాను సార్, 10 నిమిషాలు నాకు సమయం ఇవ్వండి అని చెప్పని అడిగాడట. ఇది తప్పు కదండి, అవన్నీ అటువంటి రెచ్చగొట్టేటువంటి మాట్లాడటం తప్పు కదండి. అశ్వని అనేటువంటి ఆమె ఎంపీ, పాప ఆమె ఆడపడుచు, మరి నువ్వు ఇన్ని మాటలు చెప్తావే, ఆడపడుచులు అది ఇది అని చెప్పనని, మహిళలు అని చెప్పని చెప్తావే, ఆమె మీద మీరు ఎంబడబడి ఇది చేయలేదా? దానికి మా కృష్ణాంజలి గారు అంటారు నాకు దగ్గర సమాచారం లేదు, లేదంటే సార్ ఆయన దగ్గర ఉండకపోవచ్చు, కానీ జరగలేదా? నెక్స్ట్ అన్నా క్యాంటీన్, అన్నా క్యాంటీన్ అంటారు సార్. ఒక్క నిమిషం, అన్నా క్యాంటీన్ కాదు, అక్కడ ఉన్నది పెండాలు వేసి, అంటే దాన్ని ఏమంటారు ఇది షామియానాలు వేసి భోజనం పెడుతున్నారు. ఎవరు పట్టించుకుంటారండి? ఎవరు అడుగుతారండి అక్కడ? రెండోది అన్నా క్యాంటీన్లు, అన్నా క్యాంటీన్లు పెద్ద చెప్తారండి. అన్నా క్యాంటీన్లు ఎప్పటి నుంచి వచ్చిందండి? 2014లో చంద్రబాబు నాయుడు గారు రాగానే అన్నా క్యాంటీన్లు పెట్టాడా? 2019 ఎన్నికలకు, ఒక్క నిమిషం సార్, 2019లో ఎన్నికలకు ముందు 6 నెలల ముందు పెట్టాడు, పెట్టిన తర్వాత తీసిపారేశాడు. ఇప్పుడు పెట్టమండి, దోచుకున్నది దాచుకున్నది, కోట్ల రూపాయల ఆస్తులు ఉన్నాయి కదా, పెట్టండి ప్రజలకు భోజనాలు. సార్ అది ప్రభుత్వం తరపున పెట్టిన ఒక కార్యక్రమం సార్. ఒక నిమిషం సార్, సార్ పేదలకు అన్నం పెట్టడం అనే దానిలో రాజకీయం చూడకూడదు సార్. అందులోనూ మీరు కూడా అభిమానించే ఎన్టీఆర్ గారి పేరు మీద, ఎన్టీఆర్ గారి పేరు మీద అన్న క్యాంటీన్ అని పెట్టారు సార్. మరి ఎందుకంటే ప్రభుత్వం అనేది కంటిన్యూస్ ప్రాసెస్, మీరు కంటిన్యూ చేయొచ్చు. మరి స్టాలిన్ గారు అలాగే కదా, పాత పథకాలను కూడా కంటిన్యూ చేస్తున్నారు, మంచిదంటే చాలా ఆదర్శంగా నిలిచారు. మనమే చెప్పుకుంటూ ఉన్నాం చాలా డిబేట్స్లో, ఒక మంచి పథకాన్ని పోనీ చంద్రబాబు నాయుడు గారి పేరు మీద లేదు కదా, చంద్రబాబు క్యాంటీన్ అని లేదా బాబు క్యాంటీన్ అని లేదు కదండి, అన్నా క్యాంటీన్. అన్న అంటే ఎవరండి? సీనియర్ ఎన్టీఆర్ గారు. మరి అది కంటిన్యూ చేసి ఉండాల్సింది, మీరు కంటిన్యూ చేయలేదు, కాబట్టి వాళ్ళు పెడుతూ ఉన్నారు అక్కడక్కడ. పేదలకు అన్నం పెట్టే దాన్ని అడ్డుకోవడం ఏంటి? నేను అన్నా క్యాంటీన్ మీద పడి ఆ రకంగా దాన్ని ధ్వంసం చేయడం మాత్రం ముమ్మాటికి తప్పే సార్. రవి గారు, మీరు గ్రహించాల్సింది ఒకటి ఉంది, మీరు చెప్పిన దాంట్లో అన్నం పెట్టేటువంటి వారిని ఎవ్వరు కూడా ఇది చేయరండి. మన ఇళ్ల దగ్గర సాయిబాబా టెంపుల్స్ దగ్గర పెట్టేటువంటి వాళ్ళు రెగ్యులర్ గా కంటిన్యూస్ గా పెట్టేటువంటి వాళ్ళు ఉన్నారండి ఈ రకంగా ఎప్పుడు. కానీ రాజకీయం చేద్దనరే, చంద్రబాబు గారు చేసిందే రాజకీయం. ఎన్టీఆర్ క్యాంటీన్ పెట్టారండి, కరెక్టే, అన్నా క్యాంటీన్ ఎప్పటి నుంచి పెట్టాడంటున్నా నేను అదే మీకు, ఎలక్షన్స్ ముందు 6 నెలల ముందు నుంచి. ఒక్క నిమిషం సార్, ఒక్క నిమిషం. 6 నెలల ముందు నుంచి పెట్టాడండి, దాన్ని కంటిన్యూస్ గా చెయ్యాలి అంటున్నాను. అందులో ఎన్ని కోట్ల రూపాయల దోపిడీ జరిగిందో తెలుసా మీకు? ఒక నియోజకవర్గంలో
ఒకళ్ళ హాస్పిటల్ కెళ్ళినాయంటే ఈ యొక్క భోజనం వాళ్ళన్ని కూడా వాళ్ళ హాస్పిటల్ లో ఉన్న ఎంప్లాయీస్ పెట్టుకున్నారనేటువంటి పేపర్ లో వచ్చింది. నేను సబ్జెక్ట్ కరెక్షన్ నేను చెప్తున్నా మీకు, నేను చాలు అవినీతి అరాచకం బ్రహ్మాండంగా చేశాడు. ఆ దాంట్లో కూడా చివరికి కాంట్రాక్టర్లు కూడా కోట్ల రూపాయలు దోచిపెట్టారు. మీకు ఇచ్చేది 5 రూపాయల భోజనం అని చెప్పారు. దానికి ఎంత పేమెంట్ చేశారో మీరు ఒక్కసారి తీయండి. ఎన్ని కోట్లు జరిగి ఉంటుంది సార్ అన్న క్యాంటీన్ లో? ఎన్ని కోట్ల రూపాయలు అవినీతి జరిగి ఉండవచ్చు మీ అంచనా ప్రకారం? నేను అట్లా చెప్పట్లేదు అంచనా అయితే అవన్నీ.